ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈరోజు మద్యపాన నిషేధం ఏదైతే ఉందో, మరి ఆ మద్యపాన నిషేధాన్ని చేస్తామని ఆ రోజు ప్రచారం అయితే మరి చాలా ఘనంగా చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఇవాళ గ్రౌండ్ లెవెల్లో దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు నూతన ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో, ఈ నూతన ఎక్సైజ్ పాలసీ ఈరోజు వైసీపీ నాయకులకి కాసులు వర్షం కురిపిస్తుంది అధ్యక్ష. ఎలాగంటే నెలకు ఎనిమిది వేలు రెంట్ రానటువంటి భవనాలకి ఇవాళ 80,000 చెల్లిస్తున్నారు అధ్యక్ష. ఎంత అన్యాయం అంటే దారి లేని దుకాణానికి 60,000 అధ్యక్ష. అంటే అదేవిధంగా గోడ బద్దలు కొట్టారు అధ్యక్ష. వాళ్ళ షాపు కోసం గోడ కూడా బద్దలు కొట్టి మరి ప్రభుత్వం తరపునే దారి లేస్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా వైసీపీ నాయకులు ఈ రోజు ఈ యొక్క ఏదైతే రెంట్ బేస్ ఏదైతే ఉందో ఆ రెంట్నంతా కూడా ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. రెండవది ఏంటంటే ఈ రోజు ఏదైతే బెల్ట్ షాపుల్ని నిరోధించామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ బెల్ట్ షాపుల్ని నిరోధించారు అని చెప్తూ రెండో వైపున వేళ మొబైల్ షాపులు వచ్చినాయి అధ్యక్ష. ఎక్కడికక్కడ మొబైల్ షాపుల్లో పెట్టుకుని ఈ యొక్క లిక్కర్ని అమ్మేటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న కూడా నేను చూసా శనివారం సంతలో ఉల్లిపాయలు కూరగాయలు అమ్ముతారు, కానీ ఒక వ్యక్తి సంచిలో 15 కాయలు ఒక సంచిలో 20 కాయలు పెట్టుకుని మొబైల్ ఎవరికి కావాలంటే అక్కడ అమ్మేటువంటి పరిస్థితి మొన్న మొబైల్ షాపులు చూసాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే ఈ రోజు చూసినట్లయితే మరి ఈ యొక్క లిక్కర్ ఏదైతే ఉందో మరి బ్రాందీ షాపుల్లో ఒక రేటు ఉంది, మరి బార్ల్లో ఒక రేటు ఉంది. దాంతో బ్రాందీ షాపుల నుంచి లిక్కర్ అక్రమంగా బార్లకు వెళ్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే బ్రాందీ షాప్ మీద బార్లు ఎక్కువ రేటు ఉండడం వల్ల మరి ఈ యొక్క ఇక్కడి నుంచే లిక్కర్ షాప్ నుంచే వాళ్ళు అక్కడ తీసుకెళ్లి ఆ యొక్క బార్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం దెబ్బతింటుంది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఈ యొక్క లిక్కర్ రేట్లు కూడా 20% నుంచి 50% పెంచేయడం వల్ల ఇవాళ నాటు సారా రావడమే కాకుండా ఇవాళ పేద ప్రజలు, ఎందుకంటే మా ఇంట్లో పనిచేసే ఆమె చెప్పింది గతంలో 100 రూపాయలు నిప్పుంటే మరి అతను 200 సంపాదిస్తే సగం సంపాదన ఆ 100 రూపాయల నిప్పు ఖర్చు పెట్టేవాడు, కానీ ఈవేళ 200 రూపాయలు చేయడంతో మొత్తం సంపాదన అంతా కూడా మరి ఆ యొక్క లెక్కరికే సరిపోతుందని ఒక పేద మహిళ ఈవేళ ఆవేదన చెందింది అంటే ఎలా ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. మరి దయవుంచి నేను ఓటు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా, మీరు మొన్న చెప్పారు ఏదైతే ధరలు ఎందుకు ధరలు ఎందుకు పెంచారని అడిగితే ప్రభుత్వం చెప్పింది ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుందని చెప్పారు. మీరు నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఆర్టీసీ ధరలు పెంచారు అంటే ప్రయాణికుల్ని ఆర్టీసీలో తగ్గించాలా అని అధ్యక్ష. చేత ఏంటంటే మీరు వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే జే ట్యాక్స్ కూడా పరిమితమైనటువంటి బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉంచుతూ ఉన్నారు. ఆ పరిమితమైన షాపులు అంటే జే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ జే ట్యాక్స్ వల్ల ఈ రోజు ధరలు పెరుగుతున్నాయి. అంచేత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైతే మొబైల్ షాపులు ఉన్నాయో లేదో చెప్పండి. వరప్రసాద్ రావు గారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.